ఈరోజు 20 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. ఆకాంక్ష గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కళ్ళు కనుకుంటున్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి దశగా అయిపోతుంది. ఇంకో వారం రోజుల్లో కూడా మొత్తం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయి దాదాపు 106,000 ఎకరాలకు సాగునీరు అందించే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వారు అడగడం జరిగింది. వర్షాకాలం మరి వానలు ఇంకా మొదలు కాలేదు. హుస్నాబాద్ నియోజకవర్గం మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టులు నీళ్లు నింపి రైతాంగానికి నీళ్ళు అందియాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. ఆ మేరకు ఈరోజు వచ్చి అసలు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్ని రోజుల్లో మనం కంప్లీట్ చేస్తామో అని చెప్పి గౌరవ చీఫ్ ఇంజనీర్ గారితో అదేవిధంగా ఎస్సీ గారితో ఈ గారితో మరి డీలతో జేఈలతో ఏఈలతో అందరితో కూడా టెక్నికల్గా కనుక్కోవడం జరిగింది. మరి వారం రోజులు కూడా కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్లీ 25 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా అతి త్వరలో ఈ ప్రాజెక్టులో పంప్ హౌస్ స్టార్ట్ చేసేసి ప్రాజెక్ట్ నింపడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. గౌరవెల్లి నుంచి వెళ్ళి గండిపల్లి ప్రాజెక్టు కూడా అతి త్వరలో ప్రారంభమవుతుంది. దాని ద్వారా 14,000 ఎకరాలకు కూడా సాగునీరు అందుతుంది. కానీ అది చాలా చిన్నది, 0.15 TMC మాత్రమే ప్రాజెక్టు. 0.15 TMC మాత్రమే ఇది కూడా ఇది